ఫైనల్ ర్యాక్స్ వస్తున్నాయి. అండి, నా పేరు అంజనేయులు. నేను ఉండేది సురారంలో. మేము నలుగురు వంటి ఫ్యామిలీ మెంబర్స్. నేను, మా బాబు, మా పాప, మా మిస్సెస్ ఉంటాము. అలాగే మాతోటి మా మమ్మీ డాడీ, మా చెల్లి కూడా మాతోనే ఉంటారు. నా వృత్తి వచ్చేసి ఆటో డ్రైవర్. నేను గత 8 సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నాను. నేను 2010 నుంచి 13 దాకా ఒక ప్రైవేట్ కంపెనీలో స్టోర్ మేనేజర్గా చేశాను. ఆ తర్వాత 2013లో వేరే ప్రాంతానికి కంపెనీ చేంజ్ అవ్వడం వల్ల నేను కానిపోని ఇబ్బంది అయ్యి నేను 2014లో ఆటో తీసుకున్నాను. నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నేను ఆటో నడుపుతున్నాను. మనకి డబ్బులు అవసరం ఉన్నప్పుడు మనకున్న గోల్డ్ అనేది బయట బ్యాంక్లో పెట్టి తీసుకుంటాం సార్. ఇంకోటి మనకి ఇంటి సైడ్లో సరౌండింగ్ అంతా ఫైనాన్సర్స్ వస్తారు. వీక్లీ అండ్ మంత్లీ అట్లా ఉంటుంది. మనకి వచ్చే అమౌంట్ బట్టి వీక్లీనా మంత్లీనా పెట్టుకుంటాము. ఇంకా మనకి చిట్టి కూడా వేసేస్తున్నాం ఇస్తున్నాం సార్. వాళ్ళ దగ్గర వస్తుంటే ఇంట్రెస్ట్కి ఇస్తారు సార్. సార్, నేను బ్యాంక్కి వెళ్ళాను. మనకి ఒక బిజినెస్ పెట్టుకుందామని లోన్ కోసం అప్లై చేశాను. చేసినప్పుడు ఏంటంటే రెసిడెన్సీ ఉండేది సర్టిఫికెట్ అండ్ ఇంటి అంతా ఉంటున్నారు. అలాగే ఏదైనా షాప్ పెడతామంటే అక్కడ సంబంధించిన షెటర్కి సంబంధించిన అగ్రిమెంట్ లెటర్ అడిగారు. రెసిడెంట్లుగా ఏదైనా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, బట్ అగ్రిమెంట్ అనేది లేదు. ఏదైనా అమౌంట్ ఉంటే పెట్టుకుందాం ప్లాన్ వెళ్ళాం కాబట్టి అలా అడిగింది. మాకు అందుబాటు లేక కొంచెం ప్రాబ్లం అనిపించిందండి. సార్, డీజిల్ ఆటోకి దీనికి అంటే డీజిల్ రేట్ పెరిగిందండి. డీజిల్ పెరగడం వల్ల కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. ఆయిల్ చేంజ్ అనేసి సెల్ఫ్ మోటార్ అనేసి కొంచెం వగేరే ఎక్స్ట్రా ఉన్నాయి. ఫిట్టింగ్స్ మంత్లీ ఇబ్బంది అవుతుంది. దానికి దీనికి కంపేస్తే ఎలక్ట్రిక్ కార్లో బెటర్ అనిపించింది. అందుకే దీనిలో మారింది. సరే, మాది ఉమ్మడి కుటుంబం, పెద్ద కుటుంబం. మాకు కొంచెం ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం ఉండేది. దాంతో నేను ఆటో ఫీల్డ్కి వచ్చాను. ఆటో తీసుకున్నప్పుడు లాక్డౌన్ టైంలో కొంచెం ఇబ్బంది అయ్యి ఆటో ఫైనాన్స్ వల్ల ఆటో తీసుకోబోయినప్పుడు కొంచెం బాగా ఇబ్బంది పడ్డాను సార్ ఫైనాన్షియల్గా. నేను మంత్లీ ఒక 30,000 సంపాదించుకుంటున్నాను. నేను డైలీ కష్టపడినప్పుడు వచ్చే డబ్బుల్లో అన్ని ఖర్చులు పోను. డిజిల్ ఆటో ఉన్నప్పుడు నాకు 500 మిగిలేది. ఇందులో కన్వర్ట్ అయినాక దాని తర్వాత నాకు వచ్చింది డైలీ 1,000 మిగులుతుంది సార్. నాకు అన్ని మెయింటెన్స్ పోయి 1,000 మిగులుతుంది. సార్, నాకు ఇల్లు అయితే ఉంది. కొంచెం పెద్ద ఇల్లు కట్టుకున్న కోరిక. నా ఫ్యామిలీకి మంచి చూసుకోవాలి అనేది ఒక ఆలోచన నాకు ఉంది. అయితే నేను డిజిల్ ఆటో నడుపుతున్నప్పుడు నాకు మెయింటెనెన్స్ ఎక్కడం వల్ల నాకు ఆ కలలు తీరితే అనే ఆలోచన లేకుండే దాని తర్వాత ఈ రేసెనర్జీ వాళ్ళ ఆటో గురించి తెలుసుకున్నాను. వాళ్ళు ఆటో ఇవ్వడం వల్ల దాని తర్వాత కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లం ఈ రంగ్దేశ్ సార్ వాళ్ళు కూడా కలిశారు. ఇద్దరు ద్వారా నాకు ఇచ్చే సపోర్ట్ బట్టి నాకు ఇప్పుడు అనిపిస్తుంది సార్. ఇద్దరు కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు. నేను రేపటి రోజున నా కళ తీర్చుకుంటానన్న ఆలోచన కలిగింది. ఈ సపోర్ట్ ఇచ్చిన ఇద్దరికి నా ధన్యవాదాలు సార్.